మీ ఊర్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిన్రా మీ గల్లీలో రోడ్లు మంచిగానే ఉన్నాయా మీ బస్తీలో మోరీ లేచిన్రా మీ ఊళ్ళకు పింఛన్లు వస్తున్నాయా మీ కులానికి బంగ్లా కట్టించిన్రా మీ మహిళా సంఘానికి భవనం ఉందా దందాలు చేసుకుంటానికి లోన్లు ఇప్పించిన్రా నేను ఇట్లా అడుగుతుంటే మీరు అవునంటున్రో కాదంటున్రో నాకైతే తెలియదు కానీ అన్ని చేసినట్టే మాట్లాడుతున్నారు మీ ఎమ్మెల్యేలు అట్లాని మీ నియోజకవర్గంలో ఉండి కాదు ఏరే తానికి పోయి ఈటల సార్ని ఇయ్యరమయ్యర జోపిడ్చి పెడుతున్నారు పాత దోస్తులు అంతా కలిపి రాజేందర్ గారికి 4000 ఇళ్ళు కేసీఆర్ గారు ఇస్తే ఒక్కటంటే ఒక్క ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశం చెయ్యలేదు ఒక రోడ్డు లేదు తుమ్ము ధూళి మోరిల మీద నీళ్లు మోరిల మారతలేవు మోరి బయట రోడ్డు మీద మారతాయి ఏం గడ్డలు వీకినవా ఇలా 7.5 సంవత్సరాల నుంచి నువ్వు మంత్రి కాదా ఏహే ఎక్కడిది 7 ఏళ్ళు మంత్రి గుండి ఇల్లు కట్టేయలేదా నొగలు రోడ్లు వేపియలేదా నొగలు వరదలు వారకుట వేయలేదా నొగలు దళితులం పట్టించుకోలేదా నొగలు బీసీలం కానలేదా నొగలు ఆసరా పింఛన్లు ఇయ్యలేదా నొగలు అసలు డెవలప్మెంటే వేయలేదని ఇంకోగలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొత్త కార్యకర్తలంతా ఈటల సార్ను రేంజ్లు అరుచుకుంటున్నారు హుజరాబాద్కు వచ్చి కానీ 7 ఏళ్ళకెళ్ళి ఏది పట్టించుకోకుంటే 2 మాటలు మంత్రిని ఎందుకు చేసినట్టు ముఖ్యమైన పైసల శాఖ ఎందుకు ఇచ్చినట్టు నడిమిట్ల ఎమ్మెల్యే టికెట్ దేనికి ఇచ్చినట్టు నాలుగొద్దులు చూసి చల్ ఏం పని చేస్తలేవు అని అప్పుడే పదవి గుంజుకొని పార్టీలకి నూకేస్తే అయిపోవు కదా ఎన్నడన్న పని గురించి మాట్లాడినరా మీదికెళ్ళి ఈటల సార్ మంచి పనివంతుడని పబ్లిక్ మీటింగ్ లనే సాటింపేసే కుద్దు సీఎం సారే రాజేందర్ మీ అందరు తెలుసు కేసీఆర్ కుడిభుజం బ్రహ్మాండంగా ఆయన ఉద్యమంలో కావచ్చు రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు ప్రభుత్వ నిర్వహణలో కావచ్చు అద్భుతంగా పనిచేసే వ్యక్తి హుజూరాబాద్ లో ఉండడం మీ అందరి అదృష్టం కూడా అని పోని డెవలప్మెంట్ చేయలేదని పదవులకు వెళ్ళి తీసేసిరా అంటే అదేదో భూముల కేసులు తెచ్చి అటెంక మర్చిపోయారు ఈ లెక్కన మంత్రులు పనిచేయకుంటున్నా ముఖ్యమంత్రి సార్ ఏం అనడన్నట్ట దినాం కలిసే మంత్రులనే పెద్ద సార్ పట్టించుకోకుంటే ఇక ఎమ్మెల్యేలనే పట్టించుకుంటాడు కానీ ఓట్ల ప్రచారం కోసం హుజూరాబాద్ కొచ్చి మీ పాత దోషం ప్రశ్నించుడు మంచిగానే ఉన్నది కానీ మీ ఇలాకాల ఇండ్లెన్ను కట్టింది ఎంత సక్కటి సడకులు వేసింది వరదల వారకుంటే ఏం చేసింది ఎందరు దత్తులకు 3 ఎకరాలు వచ్చింది ఇంకేం డెవలప్మెంట్ చేసింది కూడా ఓ పారిపోయి చూసుకుంటే మంచిగా ఉంటదేమో సార్ లేదంటే మిమ్మల్ని గెలిపించిన పబ్లిక్ నడిగి చెప్తారు